రవి కాపు లీడర్ ముద్రగడ పద్మనాభం తను వైయస్ఆర్ సిపిలో పద్నాలుగో తారీఖున చేరుతున్నానని అనౌన్స్ చేశారు అది కూడా జగన్ ని రెండోసారి చేయడానికే నేను పార్టీలో చేరుతున్నాను అన్నారు సార్ సో మిగతా కాపు లీడర్ల దగ్గర నుంచి రియాక్షన్ కానీ జనసేన దగ్గర నుంచి ఎలా ఉంది సార్ రియాక్షన్ అనేది ఒకటేమో ముద్రగడ పద్మనాభం బాగా సీనియర్ నాయకుడు అచ్చంగా కాపులతో ఐడెంటిఫై అయ్యాడు తుని ఘటనల తర్వాత రాష్ట్రం అంతా చుట్టూ చాలా ఒక సంచలనం అవన్నీ ఆయన పవన్ కళ్యాణ్ కలుసుకోవటం ఒక పవన్ కళ్యాణ్ దూతగా రాయబారి కలుసుకోవటము ఇటు వస్తారు ఆపరేషన్ కాపు చాలా తీవ్రంగా జరుగుతుంది ఇట్లాంటివన్నీ అయిన తర్వాత ఒకసారిగా ఇప్పుడు ఆయన బహిరంగంగా ఇంకా సూటిగా నేను వైసీపీలో పద్నాలుగు చేరుతున్నానని లేఖ రాసి లేఖలు రాయడం ఆయనకి ఎక్కువ అలవాటు లేఖ రాసి మారి చేరిపోతుండడం అనేది ఒక యాంటీ క్లైమాక్స్ మొన్న కూడా మనం ఒకటి అనుకున్నాం పవన్ ప్లాన్ను జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా అప్సెట్ చేయగలిగారు వైసీపీ వాళ్ళు అని దీంట్లో ఉద్దేశాలు ఏంటి దీర్ఘకాలంలో కాపులు కాపు ఈక్వేషన్స్ తెలుగుదేశం పవన్ కళ్యాణ్ వైసీపీ ఎట్లా ఉన్నా కానీ ఎన్నికల రంగంలో ఎన్నికలు ఇంత దగ్గరకు వస్తున్న సమయంలో ఇది జరగటం అనేది జనసేనకు తప్పకుండా ఇది ఒక ఎదురు దెబ్బ కిందగా ఉంటుంది అంటే వాళ్ళు ఇచ్చిన ఒక వ్యూహము వాళ్ళు ఇచ్చిన ఒక చిత్రం దీంతో చెదిరిపోతుంది ఇంకా రెండవది వీళ్ళ మీద పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెం సభలో తీవ్రంగా మీరు సలహాలు ఇచ్చేవాళ్ళు నాకు కాదు పనిచేసే సైనికులు కావాలి అది ఇది అన్నారు నిజానికి సైనికులకు కూడా ఇది చాలా అసంతృప్తి కలిగించింది చాలామంది మీరే వాళ్ళకు లేఖ రాసి మీరే వాళ్ళని రమ్మని పిలిచి మళ్ళీ మీరు వచ్చి కలుసుకుంటానని చెప్పి ఇవన్నీ చేయకుండా వాళ్ళని ఒప్పించింది వాళ్ళను తక్కువ చేసింది మీరు మరి వాళ్ళు ఏదో తప్పు చేసినట్టు మీరు అంటున్నారు ఉదాహరణకు ముద్రగడ పద్మనాభం కానీ ఇవే హరిరామ్ జోగయ్ కానీ వాళ్ళు ఎప్పుడు వైసీపీలో లేరు వైసీపీతో వెళ్తామనే వాళ్ళు చెప్పింది లేదు కాకపోతే ఇప్పుడు చేరుతున్నారు చూసారా నాకు సలహాలు ఇచ్చిన వాళ్ళందరూ వైసీపీలో చేరారంటే అప్పటికి ఇంకా చేరలేదు నిజానికి ఇప్పుడు చేరు ఇప్పుడు కూడా ఇంకా చేరుతానని అంటున్నారు మీరు ఇప్పుడు అమ్మ పెట్టదే మీరేమో మనిషిని పంపించి వచ్చి కలుసుకుంటానని చెప్పి మీరు ఆ మాటను ఏమాత్రం గౌరవించకుండా ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళకూడదంటే మీరు ఎత్తుగడగా పంపించారా లేదా కోవర్ట్ ఆపరేషన్ లాగా చేశారా తెలియదు ఈ ప్రశ్నలన్నీ కూడా వస్తాయి సో పవన్ కళ్యాణే ఈ వ్యూహానికి వ్యూహకర్త లేకపోతే దీని అంతటి కూడా స్క్రీన్ ప్లే దర్శకత్వం అంతా ఆయనదే అనుకోవాలి సో ఆ సమయంలో ముత్రగడ్ లాంటి ఒక సీనియర్ నాయకుడు తనకంటే ఏదో మా గౌరవం అది ఇది ఇప్పుడు ఆయన రాసిన లేఖ చూస్తే కూడా మేము అందరం ఆ రోజు వెళ్తాము మీరు కూడా రాదలుచుకున్న వాళ్ళు బస్సులు వేసుకొని రండి అయితే మీ ఆహారము మీరే తెచ్చుకోండి మీ వాహనాలు కూడా మీరే తెచ్చుకోండి క్షమించండి అని కూడా దాంట్లో ఒకటి అంటే అంత జాగ్రత్తగా ఆయన ఆలోచిస్తూ ఉంటాడు బట్ ఈసారి దీంట్లో కొట్టొచ్చినట్టు కనపడే విషయం ఏంటంటే చాలా సూటిగా జగన్ను మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలి పేదలు ఆ సంక్షేమ పథకాలు కొనసాగింపజేయాలి నాకేం పదవులు అక్కర్లేదు తర్వాత ఫలితాల తర్వాత ఏదైనా ప పదవిస్తే అప్పుడు ఆలోచిస్తాను ఈ పద్ధతిలో మాట్లాడారు అందుకని బహుశా ఒక అధ్యాయం ముద్రగడ అధ్యాయం ముగిసింది దీంతో ఆయన ఒక నిర్ణయం అని మనం అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ దాడి చేయటం అన్నా లేక ఆయన మీద ఇవన్నీ చేశారు కాబట్టి మీరు వైసీపీ తరఫున ఏదో పెద్ద కుట్ర నడిపారని ఆరోపిస్తే రాజకీయాలు అవన్నీ చెల్లవు మీరు స్పందించి ఉంటే మేము మీ దగ్గరకు వస్తానని మీకు చెప్పేప్పుడు అక్కడికి వెళ్ళి ఉంటే అప్పుడు అది వేరే విధంగా ఎప్పుడూ అలా చెప్పలేదు శ్రీనివాస్ అనే ఆయన వెళ్ళారు నాకు చెప్పారు సానుకూలంగా ఉన్నారని చెప్పారు తప్ప మీరెప్పుడు నేను ఆహ్వానించాను మన పార్టీలోకి వస్తున్నాడని మీరు చెప్పలేదు ఆయనే చెప్పలేదు ఇంకప్పుడు ఇందులో ప్లేట్ మార్చడం రూటు మార్చడం ఏముంటుంది కాకపోతే ఒక గ్రాండ్ స్ట్రాటజీ కాపు స్ట్రాటజీ కాపు ఈక్వేషన్ సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నానని ఒక అభిప్రాయం మీరు కలిగించారు అభిప్రాయం ఒక భ్రాంతో ఏదో కలిగించారు అది కాస్త విఫలమైపోయిందని చెప్పాలి మనం ఇప్పుడు తప్పకుండా ఇది ఆ కమ్యూనిటీ మీద కులాలను బట్టి మాట్లాడకూడదు ఆలోచన చేయకూడదు వాస్తవానికి కానీ కులాల ఒక వాస్తవం ఇవన్నీ అక్కడ గోదావరి జిల్లాలో ఈ రాజకీయం చాలా జరిగిన మాట పవన్ కళ్యాణ్ అక్కడే మకాం వేసిన మాట జోగయ్య కానీ అనేక సార్లు ఎన్ని సీట్లు పోటీ చేయాలి ఏ పదవులు తీసుకోవాలి అవన్నీ చెప్పిన మాట నిజం కాబట్టి ఈ భావము లేకపోతే ఈ అయితే చెదిరిపోయిందని చెప్పాలి ముద్రగడంతో సో హరిరామ హరిరామజోగేయ కూడా లెటర్ లేఖాస్త్రాలు అనేవి కంటిన్యూ అవుతున్నాయి అండ్ మొన్న తను కాపుసేన సంఘాన్ని కూడా నేను డిస్మాంటిల్ చేసేస్తున్నా దాన్ని తీసేస్తున్నాను అనేది కూడా ఒక లేఖ రూపంలోనే ఆయన అనౌన్స్ అవును అంటే ఇవన్నీ కూడా ఈక్వల్లీ అంటామే ఆ స్థితి ఒక విధమైన అంతర్గత పరిస్థితి చిన్న కొంచెం భిన్న చిన్న భిన్నం అవుతుంది కుదుపు గురవుతుంది అనేది అయితే స్పష్టంగా అవుతుంది మనకి ఇప్పుడు ఇంకా ముద్రగడ ఆయన ఇద్దరు కూడా వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ పవన్ కళ్యాణ్తో ఉంటే అప్పుడు ఒక అడిషన్ యాడ్ అయ్యేది మరి ఒకరు వస్తే యాడ్ అన్నది వాళ్ళు రాకుండా అవతల వైపుకు పోతే అది మైనస్ అనేది సహజంగా చెప్పాలి కదా అది వస్తే గొప్ప కానీ రాకపోతే మటుకు మాకేం లోపం ఉండదు అంటే అటువంటి అప్పుడు వాళ్ళని రాబట్టడానికి ఇంత ప్రయత్నం మీరు చేసి ఉండే వాళ్ళే కాదు కదా కాబట్టి దీని ఏదో కేవలం నేను క్యాస్ట్ కోణం కంటే కూడా పొలిటికల్ ఈక్వేషన్స్లో సోషల్ పొలిటికల్ ఇంజనీరింగ్లో మటుకు జనసేన ఉద్దేశించింది అంతగా జరగలేదు ఎందుకు జరగలేదంటే రెండు కారణాలు కనిపిస్తాయి ఒకటి చంద్రబాబు నాయుడు ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్లకు ఆ సెక్షన్స్కు ఉన్నటువంటి వైరుధ్యం ఇది చాలా కాలంగా ఉన్న వైరుధ్యం లేదా విభేదాలు పరస్పర అవిశ్వాసం అసహనం ఇవన్నీ కూడా ప్రభావం చూపించి ఉన్నాయి వాళ్ళు వాళ్ళు రాలేకపోవటం అంటే మీరు పూర్తిగా చంద్రబాబుకు లోబడిపోయారు మేము మీ దగ్గరకు వచ్చి మీకే ఠికానా లేదు మేము వచ్చి ఏం చేస్తాము అనే ఒక నిర్వేదం కూడా కావచ్చు రెండోది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ విషయంలో ఎక్కువగా ఇనిషియేటివ్ తీసుకోకుండా చొరవ ఇంకా కొనసాగించి వాళ్ళని కలుసుకొని వాళ్ళని ప్రత్యక్షంగా ఆహ్వానించి దీనికి ఒక పెద్ద దీని చుట్టూ ఒక వాతావరణం ఏర్పడ్డాన్ని ఆయన ఆమోదించి ఉండకపోవచ్చు అలా జరిగి ఉంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు పవన్ ఎప్పుడు ఎగతాళి చేస్తుంటారు కదా ఆయనకు ఉపగ్రహమే మీకు బేస్ లేదని చిరంజీవి ఒక ప్రయత్నం చేశారు ప్రజారాజ్యంలో కొంత విజయం సాధించారు పవన్కి ఆ మాత్రం విజయం కూడా లేదు ఇప్పుడు ఒక ప్రయత్నం ఆయన చేశాడు కొంత బేస్ దానికి ఏదో అది కూడా దాన్ని కూడా తెలుగుదేశం వద్దని భావించి ఉండవచ్చు ఎందుకంటే రెండు పవర్ సెంటర్స్ ఉండకూడదు పొత్తులు ఇవన్నీ వెళ్తున్నప్పుడు మీరు మీకు మేము ఇచ్చేవి మీరు పోటీ చేయండి మీ గ్లామర్తో వచ్చేటన్నీ వస్తాయని అందువల్ల ఒక న్యూ పవర్ ఇక్వేషన్ ఈ కాపు పెద్దలు వీళ్ళందరితో ఏర్పడి వీళ్ళందరూ ప్లస్ పవన్ కళ్యాణ్ అది కాస్త జగన్ దాన్ని అప్సెట్ చేశాడని మనం అనుకోవాలి ఇంకా ఆయన లోపలికి వచ్చాక ఏం చేస్తాడు ఒకటి ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఎప్పటి నుంచో రాజశేఖర రెడ్డి హయాం నుంచి వంగవీటి రంగ ఆ రోజుల్లో ఆయన హత్య జరిగినప్పుడు సాగిన కుల ఘర్షణలనండి ఆ ఉద్రిక్తతలు అప్పటి నుంచి కూడా అంతకు ముందు నుంచి కూడా రాజశేఖర రెడ్డి ఓ క్రమ పద్ధతిలో ఈ సెక్షన్స్ సంబంధించిన నాయకులను చేర్చుకుంటూ వచ్చారు మీరు అది జక్కంపూడా లేదా అంబటి రాంబాబా లేదా బొత్స సత్యనారాయణ ఆయా జిల్లాలో ఓ పెద్ద బెల్ట్ జ్యోతుల నెహ్రూనా ఇవన్నీ జ్యోతుల నెహ్రూ నిజానికి చంద్రబాబు నాయుడు పంపించాడు మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ అంటే పొద్దున్నే జ్యోతిల్ నెహ్రూ వెళ్ళి కాకపోతే నేను ఏదో పూజకు పిలవడానికి వచ్చాను స్వామి కోసం ఇట్లాంటివి చెప్పారు కానీ మా టైమింగ్ అయితే పర్ఫెక్ట్ టైమింగ్ కదా అందువల్ల ఇప్పటికే వైసీపీకి సెక్షన్స్తో సంబంధాలు ఉన్నాయి మూడు ఎన్నికల్లో ఈ జిల్లాల్లో మ్యాక్సిమం సీట్స్ కూడా వాళ్ళకి వచ్చాయి సో మరొకసారి దాన్ని కాపాడుకోవడానికి ఒక లాస్ట్ స్ట్రాటజీ వేశారనుకోవాలి ముద్రగడను అబ్జార్బ్ చేసుకోవడం ఇముర్చుకోవడం కూడా అంత సులభం కాదని కూడా వాళ్ళకి తెలుసు కానీ ఆయనేది మరీ అంత ఆదాటుగా వన్ సైడెడ్గా లేదు కంగారుగా అయితే ఏదో ఏం చేసినా పకడ్బందీగా నేను చేస్తాడు అని ఉద్దేశంతో తీసుకుని అంటున్నారు చూడాలి వాళ్ళ అబ్బాయి కూడా ఇంకొకటి కూడా పెట్టారు అందరు నేను కానీ మా అబ్బాయి కానీ ఎన్నికల్లో పోటీ చేయడం కూడా అంటే ఎందుకు ఇవన్నీ అంటే ఒక అలవాటు అయిపోయింది కదా ఇప్పుడు ఎవరైనా పోగానే లేదా పోగానే వీళ్ళు పోగానే వాళ్ళు వీళ్ళు అమ్ముడు పోయారు ఒక ఆఫర్ వచ్చింది ప్యాకేజ్ తీసుకున్నారు కొనేసారు ఇట్లాంటివి కాబట్టి వాటి మీద అవి సంబంధం లేదు అయితే నేను జగన్ను ఒక్కటే ఇక్కడ కొత్తగా సూటిగా నేను జగన్ ముఖ్యమంత్రి చేస్తాను దానికోసం వెళుతున్నాను అని నేను చెప్పటం అన్నది అది డెఫినెట్గా ఆయన కోసం ప్రయత్నం చేసిన పవన్ కళ్యాణ్ కొంచెం రివర్స్ లాగే ఉంటుంది సో ముందు నుంచి జనసేన పవన్ కళ్యాణ్ ఒక బలమైన శక్తిగా ఎదగడానికి సరైనటువంటి సలహాలు సూచనలు చేసినప్పటికీ అవి పట్టించుకోలేదు ఒంటరిగా వెళ్ళలేదు అట్ ద సేమ్ టైం పొత్తులో ఆయన ఒక పవర్ఫుల్ రోల్ ప్లే చేయకపోతు చేయలేకపోతున్నారు అనేటువంటి ఒక అసహనం కూడా వీళ్ళు కనిపించింది అది సూటిగా చెప్పారు కదా వాళ్ళు పవన్ కళ్యాణ్ ఆబ్వియస్ గా జూనియర్ భాగస్వామి అయిపోయాడు ఎంత జూనియర్ అంటే చివరికి ఆయన అసెంబ్లీకి పోటీ చేయడేమో లోక్సభకి వెళ్ళిపోతాడేమో అని ఉన్న పార్టీ చిన్నది కొత్తది నిలదొక్కలేదు ఈ పార్టీకి ఉన్న ఒకే ఒక తార అయినా ఆధారమైన ఆయనే ఆయన కూడా వెళ్ళి ఢిల్లీలో కూర్చుంటే ఇంక ఇక్కడ ఆ పార్టీకి ఎవరుంటారు ఇంకో విషయం కూడా ఉంది ఆయన మంత్రిగా ఉండే అవకాశం లేదు చాలా కాలం కిందట ఆచార్య రంగం గురించి రాస్తూ తెలుగు వెలుగులనే శీర్షికల ఆంధ్రప్రదేశ్కి ఒక విషయం రాసింది ఆయనకు మొదటి స్థానం రాదు రెండో స్థానానికి ఆయన ఒప్పుకోడు రాజకీయాల్లో చాలామంది పరిస్థితి ఇట్లా ఉంటుంది వాళ్ళకి ఫస్ట్ ప్లేస్ రాదు సెకండ్ ప్లేస్ వాళ్ళకి నచ్చదు ఇప్పుడు పవన్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు బృందంలో అదే సమస్య ముఖ్యమంత్రి అంటే అసలు ఎన్నికల్లో గెలుపు వచ్చిన తర్వాత అనుకోండి ఉప ముఖ్యమంత్రి అంటే కూడా దాన్ని మేము మాట్లాడే ఛాన్స్ కూడా లేదు అని లోకేష్ చెప్పేశాడు కాబట్టి ఈ మొత్తం క్రమంలో తెలియకుండానే పవన్ కళ్యాణ్ ఇమేజ్ లేకపోతే పవన్ కళ్యాణ్ గురించిన ప్రభావం ప్రాభవం అంతకంతకు బీజేపీ టీడీపీ బాగా తగ్గించేసేయని మనం చెప్పాలి ఆ పదవి అనేది కూడా అంతే ఈ క్రమంలో ముద్ర ఒకడేమో ఆయన రాజకీయ అభిప్రాయాలు స్థిరంగా ఉన్నాయి కాబట్టి అంటే స్పష్టంగా స్థిరంగా కాదు చంద్రబాబు నాయుడుగా ఆయనకైతే పడదు అనేది ఆయనకు తెలుసు పవన్ కళ్యాణ్ పద్ధతి ఇవన్నీ కూడా ఆయన బహిరంగ లేకరా మీరే నాకు మనిషిని పంపించి మీరే అని చెప్పేశాడు కాబట్టి ఆయన ఆయన తన ఫిర్యాదు ఏదో తను స్పష్టంగానే చేశాడు ఇక్కడ ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ కోరి తెచ్చుకున్న పరిణామాలనే అనుకోవాలి వీళ్ళందరూ ఉండరు అక్కడ వాళ్ళు చెప్పినట్టు తను వింటాడు వీళ్ళు చెప్పింది అన్నాడు బానే ఉంది చాలా దాని అక్కడ తప్పకుండా వినాలి మీరు ఎందుకు ఒక్క ఓటు కూడా చీలిపోకుండా చూడాలి ఇవన్నీ మీరు చెప్పున్నారు కాబట్టి చివాట్లు తిని మరి ఈ పొత్తు మీరు కుదిర్చారు కాబట్టి ఇందులో ఎక్కడ మరి రాష్ట్రంలో పోని వాళ్ళ సలహాలు తీసుకోకూడదు ప్రత్యేక హోదా సమితి వామపక్షాలు మేధావులు ప్రజలు ప్రాంతీయ అట్లాంటివి సలహాలన్నా తీసుకోవచ్చు కదా మీరు ప్రత్యేక హోదాకు మీరు పాచిపోయిన అన్నారు అప్పుడు ఇప్పుడు ఏమైంది అది మహాప్రసాదం ఎలా అయింది అది ఈ ప్రశ్నలన్నీ ఉన్నాయి రేపు ఎన్నికల్లో ఇవన్నీ కూడా ముందు అందుకే ఆ పొత్తులో ఒక అన్యూజ్ కనిపిస్తుంది మనం అసౌఖ్యంగా ఉన్నారు వాళ్ళు థ్యాంక్ యూ సార్